పోలీసు వారి ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలతో ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని మదనపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ధర్నాలు గాని రాస్తారోకలు గాని చేసిన ఎడల వారిపైన చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మీడియా సమావేశంలో హెచ్చరించారు. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మదనపల్లి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో చాలా సంస్థలు, ఎన్జిఓస్ అసోసియేషన్స్ కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్లస్ అదేవిధంగా యూనియన్స్ కానీ, మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ, మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు తోచినట్టుగా అప్పుడు అనుకున్నారా అప్పటికప్పుడు రోడ్డు మీదకి రావడం, ఒక 10 మందినో 20 మందినో వెంటేసుకొని రావడము, రోడ్డు మీద కూర్చోవడము సామాన్య ప్రజానీకానికి అసౌకర్యాన్ని కలిగించడం, ట్రాఫిక్ను నిర్బంధించడం, అంటే వాళ్ళు కూర్చుంటే ఆటోమేటిక్గా ట్రాఫిక్ ఆగిపోతుంది, ట్రాఫిక్ నిర్బంధించడం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమంటే ఇది మాకు పైనుంచి వచ్చింది, ఇంకో దగ్గర నుంచి వచ్చింది, మా పార్టీ నిర్ణయం ఇది, ఇంకొక నిర్ణయం ఇది అని చెప్పి చెప్తున్నాను. అయితే మీ గ్రీవియన్స్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రిక్వెస్ట్ ఇవ్వచ్చు, మీ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, దాని తర్వాత దానిపైన అధికారులు ఉంటే వాళ్ళకి చర్యలు తీసుకోమని చెప్పవచ్చు. కానీ అలా జరగట్లా, ఎవరికి ఏమి సంబంధం ఉన్నా లేకపోయినా, ఏ సమస్య కూడా పోలీసుకు సంబంధం ఉన్నా లేకపోయినా, ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి రావడం, వెహికల్స్ కంప్లీట్గా ఆఫ్ చేయడం, స్లోగన్స్ ఇవ్వడం, అదేవిధంగా దీనివల్ల అంబులెన్స్లు ఆగిపోవడం, ఆర్టీసీ బస్సులు ఆగిపోవడం, రవాణా వ్యవస్థను స్తంభింపచేయడం, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు. ఎందుకంటే మన మదనపల్లి పట్టణం రోడ్లు చాలా ఇరుగ్గా ఉంటున్నాయి, మీకు తెలియదు, మీకు అందరికీ కూడా తెలుసు కూడా చాలా ఇరుగ్గా ఉంటున్నాయి. సో అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చొని 5 నిమిషాలు అంటాం, 10 నిమిషాలు అంటారు, 20 నిమిషాలు అంటారు, అర్ధ గంట 40 నిమిషాలు అంటారు. ఏదైనా కూడా ఇక ముందు నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఎవరైనా ధర్నా చేయాలంటే ధర్నాకి అసలు మేము పర్మిషన్ ఇచ్చే క్వశ్చనే లేదు. ఎందుకంటే రవాణాను మేము స్తంభిస్తామంటే అది చట్ట వ్యతిరేకమైన చర్యకు పోలీసులు ఎలా పర్మిషన్ ఇస్తారు, అటువంటి ప్రసక్తి లేదు. అయితే మీ నిరసన శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజల యొక్క ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉన్న చోట్ల ఏదైనా చేయగలిగితే దాన్ని పరిశీలిస్తాం. అది ఎంతవరకు చట్ట పరిధిలోకి వస్తుంది, ఏం లేదనేటువంటిది మేము పరిశీలిస్తాం. అంతే తప్పించి మాకు వచ్చింది అక్కడ ఏదో చెట్టుబడి అక్కడెక్కడ అయింది, రోడ్డు మీద కూర్చుంటాం, అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఏదో చేశాడు, హాస్పిటల్లో కూర్చుంటాం, అక్కడక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళతో ఏదో ప్రాబ్లం ఉంది.